పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 20వ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము సీరాకు గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు, అట్లు చేసిన కానీ దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు, కాబట్టి వారి వల్లే మీరు మెలగరాదు. మీకేమి కావాలేనో మీరు అడుగక మునిపే మీ తండ్రి అడిగి ఉన్నాడు, మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక, నీటికి కావలసిన ఆనుదిన ఆహారం మాకు దయచేయుడు, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుడు, మేము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ధ్యానాంశం, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు దయగల దేవుడు మన యొక్క పెదవులను, మన యొక్క కళ్ళను, మన యొక్క హృదయాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమీన్. దేవునికి మానవునికి మధ్య సంభాషణ ఒక ప్రార్థనగా ఎంతోమంది పండితులు వివరించారు. సత్యోపదేశ సంక్షేమం ప్రకారం ప్రార్థన అంటే భక్తి కలిగి దేవునితో సంభాషించడమే. మన ప్రార్థన కొన్ని ముఖ్యమైన అంశాలతో నిండి ఉండాలి. ఆ అంశాలు ఏవనగా, ప్రార్థన కృతజ్ఞత స్తుతులతో ప్రారంభం, వందనాలు చెల్లించి మరియు మన మనవులను విన్నవించుకోవడమే ప్రార్థన. చాలామంది ప్రార్థన అంటే ఒక సాధారణమైన బాధ్యతగా అనుకుంటూ మనవులతో మాత్రమే ముగింపు పలుకుతూ ఉన్నారు. కానీ ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు మన ప్రార్థనలు చాలా సులభంగా ఉండాలని, కఠినమైన పదాలు ఉండకూడదని యేసు ప్రభు మనందరికీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలోని ఫలితాన్ని మన జీవితాల్లో తూచా తప్పకుండా చూడవచ్చు. యేసు ప్రభు ఈనాడు తాను నేర్పించిన ప్రార్థన ఒక గొప్ప ప్రార్థన అని, ఈ ప్రార్థనలో మన మనవులు అన్నీ మిళితమై ఉన్నాయని మరియు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుందని మనం గ్రహించాలి. పరలోకమందున్న మా తండ్రి, పవిత్రపరచబడినగాక, ఆయన రాజ్యం రావాలని మరియు ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థించాలి. తరువాత మన అనుదిన ఆహారం కోసం, అప్పుబడిన వారి కోసం, ఇతరుల రుణములను మన్నించాలి అని మరియు శోధనలో చిక్కుకొనకుండా దుష్టి నుండి రక్షించమని ప్రార్థించాలి. మరి మూడవదిగా ఇతరుల దోషములను క్షమించాలని, అప్పుడు మాత్రమే పరలోకమందున్న తండ్రి మన పాపములను మన్నిస్తాడు. ఇంతటి గొప్ప ప్రార్థనను యేసు ప్రభు వారు మనందరికీ బోధిస్తున్నారు. ఈ ప్రార్థన మనందరి జీవితంలో ఒక ఆయుధముగా ఉండాలని, ఈ ఆయుధం మనందరి జీవితాల సోపానాలు కావాలని మరియు మనందరి జీవిత విధానం కావాలని యేసు ప్రభు మనందరి నుండి కోరుకుంటూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనకి కావలసినవి దయచేస్తారు. అయితే దయచేసే ముందు కొన్ని షరతులు ఉన్నాయి. మరి మన మీద ఎవరికైనా ద్వేషభావం ఉంటే క్షమించమని, మనకు ఉంటే క్షమించమని అడుగుతూ ఉన్నారు. మన దోషములను క్షమించే దేవుడు, మనం క్షమిస్తేనే దేవుడు కూడా క్షమిస్తాడు అని షరతు ఉండటం వల్ల మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటి అంటే, హృదయపూర్వకంగా మన శత్రువులను ప్రేమించాలి, వారిని క్షమించాలి అని దేవుడు ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు. మరి అనుదిన ఆహారం కోసం
మనం ప్రభువుపై ఆధారపడి ఉండాలని కూడా ఆయన మన నుండి కోరుకుంటూ ఉన్నారు. మన జీవితాలు ఒక బహుమానంగా ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనపై ఆధారపడి ఆయన సేవలో ప్రేమలో ఎదుగుదాం. దయగల దేవుడు మనకు కావలసినటువంటి వరాలు దయచేయుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.